అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? లైక్ చాలా మంది హిందీలో పాటలు అవును పాడడానికి ఆఫర్ చేశారు, అవును, సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అక్కడ? ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఉమంగ్ కుమార్ సార్ నాకు ఆఫర్ ఇచ్చారు, సో సార్ నెక్స్ట్ మూవీలో మొత్తం అన్ని సాంగ్స్ నా చేత పాడిస్తారని చెప్పారు. సో దట్ ఇస్ అ గ్రేట్ బిగ్ గ్రేట్ థింగ్. అండ్ యోయో హనీ సింగ్ సార్ చెప్పారు సార్ నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తారని. సో చాలా ఆఫర్స్ వచ్చాయి. శ్రద్ధా కపూర్ మ్యామ్ నా నెక్స్ట్ ఫిలింలో ఇచ్చారు, అండ్ అలా చాలా ఆఫర్స్ వచ్చాయి. సో యా, ఐ జస్ట్ వాంట్ గివ్ మై బెస్ట్ ఇన్ ఆల్ దోస్ ఆఫర్స్ అండ్ ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ దెమ్. సో యా, సో తెలుగులో వచ్చేసరికి మన రౌడీ, మన ఫేవరెట్ దేవరకొండ స్టార్ విజయ్ దేవరకొండ గారు ఆపర్చునిటీ ఇచ్చారు. లైగర్ దట్ టు పాన్ ఇండియా ప్రాజెక్ట్, అసలు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ ప్రాజెక్ట్ కి. సో ఆ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, అదంతా ఎలా జరిగింది? ఎక్స్ప్లెయిన్. నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ దేవరకొండ సార్ నన్ను చూస్తారని. సో నా ఫైనల్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత సార్ చెప్పారనమాట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా సపోర్ట్ చేశారు అండ్ నన్ను ఇలా ఫాలో అవుతున్నారు అని చెప్పారు సార్. బెస్ట్ విషెస్ అని నాకు అందించారు. సో నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నార్మల్గా సర్ప్రైజ్ అంటే ఓకే, సర్ప్రైజ్ ఏదో అనుకున్నాను, కానీ ఈ సర్ప్రైజ్ అని అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో అపార్ట్ ఫ్రమ్ లైగర్ అండ్ హిందీ ప్రాజెక్ట్స్, తెలుగులో ఆపర్చునిటీస్ వస్తున్నాయా, ఎలా వస్తున్నాయి? ఎస్, తెలుగులో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ దానికి కూడా రికార్డింగ్స్ అన్ని అవుతున్నాయి. సో ఐఎమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ తెలుగు అండ్ హిందీ, తమిళ్ రియాలిటీ షోస్ లో కూడా పాడావు, అసలు ఏ లాంగ్వేజ్ వదిలిపెట్టలేదు? మలయాళం వదిలిపెట్టావేమో, మలయాళం ఒక్కటే వదిలిపెట్టుంటావు. లైక్ అంటే పాడడమే కాదు, ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడే, ఎలా నేర్చుకుంటావు అంత ఫాస్ట్ గా లాంగ్వేజ్ ని? ఏమో అది నాకు తమిళ్ వచ్చా. తమిళ్ యాక్చువల్గా అక్కడ నేను చిన్నప్పుడు చేశాను, 2009 అండ్ 10, ఆల్మోస్ట్ ఆ 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాను, చెన్నైలోనే. అక్కడ రియాలిటీ షోస్ చేశాను, ఆ రియాలిటీ షోస్ లో విన్ అయ్యాను నేను. సో ఒక విల్లా కూడా వచ్చింది అక్కడే పాండిచేరిలో. మంచి వెకేషన్, అది కూడా బీచ్ పక్కనే అనమాట. సో చిల్ అవుతుంటారా? సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే తమిళ్ అన్నది నాకు అస్సలు తెలీదు. ఇక్కడ నార్మల్ గానీ తెలుగు హిందీ ఇంగ్లీష్ తెలుసు, కానీ తమిళ అనేది ఒక వే న్యూ డిఫరెంట్. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ లో అక్కడ కంపల్సరీగా తమిళ మాట్లాడాలి అక్కడ. సో అలా అలా వాళ్ళతో ఉండి అలా మాట్లాడాలి. ఇప్పుడు అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది, కొంచెం కొంచెం అర్థమవుతుంది ఫుల్ గా.